యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎల్లగిరి గ్రామ చుట్టుపక్కల ఉన్న క్రషర్ల నుండి వస్తున్న భారీ వాహనాలు ఎల్లగిరి గ్రామం నుండి వెళ్లడం కారణంగా గ్రామంలో ఉన్న రోడ్లు అస్వస్థతకు గురవుతున్నాయని, ఆ వాహనాల ద్వారా వచ్చే పొగ దుమ్ము కారణంగా శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక లారీ వెనుక మరొకటి వెళుతుండటంతో రోడ్లపై చిన్న చిన్న గుంతలు ఏర్పడుతున్నాయని, వాటిపై వెళుతున్న వాహనదారులు అదుపు తప్పి పడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. లారీల వల్ల గ్రామంలో ప్రజలు రోడ్డు ప్రమాదానికి గురై అవకాశం ఉందని భయం వ్యక్తం చేస్తున్నారు. మాది ఎల్లగిరి గ్రామ పంచాయతీ. నా పేరు పొలిపల్లి యాదయ్య. ఇక్కడ మన పొసపల్లి మండలం ఇది దొత్తిగూడెం జిడ్డిపల్లి మధ్యన టంకర్ మిషన్ ఉంది. అక్కడికి వెళ్ళి ఒక దాదాపు రోజుకు ఒక 150-200 లారీలు ఇక్కడికి వెళ్ళి మా ఇళ్ళకి వెళ్తున్నాయి. ఎందుకని పోతుంటే కూడా పోటర ఊళ్ళో పోటర పడుతుంది, మా ఇళ్ళకు పోటర వస్తుంది, కంకర పడుతుంది, బాట పంచి బైక్ల కూడా వేచిన బైక్ చిన్న రెండు బైక్ పోతుంటే కూడా కనీసం ఇంత సందు సైడ్ కూడా వేయకుండా మొత్తం రైట్ కనే పోతుర్రు. మూడోడి కింద వాడి కూడా కింద వాడికి పోతున్నారు. ఆ కంకరకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లల దాకా పొద్దున దాకా మొత్తం రోడ్ మొత్తం జామ్ అయిపోతుంది. కంకర పోటర మొత్తం ఇబ్బంది అవుతుంది మాకు. ఇంట్లో కూడా ఒంటింట్లో కూడా మొత్తం పోటర వస్తుంది మాకు. మేము అన్నం తినాలన్నా గింజలు ఏ గింజ ముట్టుకున్నా ఇట్లా మాకు చేతులకు పోటర అంటుంది. ఈ విధంగా ఓవర్లోడ్ వేసుకొని వస్తే ఏ మాత్రం ఈ విధంగా లారీలు రావద్దు. ఇట్లా ఇప్పటికీ 3-4 సార్లు లారీలు ఆపినాం. ఒక 3 సంవత్సరాల సంద ఆపుతూనే ఉన్నాం. ఆపినా కూడా ఇట్లే పోతున్నారు, ఇట్లా చూసుకొని పోతున్నారు. ఇంతవరకు ఏమో ఏ అధికారులు రాలే, ఏమైనా వస్తలేరు మాకు, ఏ రెస్పాన్స్ ఇస్తలేరు మాకు. దుమ్ము వల్ల కూడా మాకు శాసనకు ఇబ్బంది అవుతుంది. అభ్యసించుకోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. చాలా దుమ్ము వస్తుంది, ముక్కులకు రోజులకు దుమ్ము వస్తుంది. శ్వాస ఆడాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. మాకు అనారోగ్య పాలవుతున్నాం. ఏ మాత్రం మాకు పెద్ద ఓవర్లోడ్ పెద్ద పెద్ద బండ్లు పోతున్నాయి. దాదాపు 100-150 బండ్లు పోతాయి రోజుకు. 24 గంటలు పంచి ఒక 200 బండ్లు పోతున్నాయి. ఏ మాత్రం మాకు ఇలాగ బండ్లు నడుపుతానికి అవకాశం ఇవ్వం. మేము ఇప్పటికి 3-4 సార్లు ఆపినాము. ఇలాగ బండే రావద్దు. ఈ లారీలు టిప్పర్ అనేది రావద్దు మాకు.